ఆయన టిఆర్ఎస్ కార్యకర్త నాయకుడు అది ఆ పార్టీకి సంబంధించిన విషయం కానీ పెద్దపల్లి మండలంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమంలో ఆయన పెద్దరికమే ఇదేంది అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మహిళలకు 50% రిజర్వేషన్ విధానం మగనాయకుడి పెత్తనంతో ఆశయానికి తూట్లు పడ్డాయి శ్రీనివాస్ గౌడ్ ఎవరు ఆయన ఆఫీసరా కాదు ఓ ప్రజా ప్రతినిధి కానే కాదు మరి ఆయన ఏ ఎన్నికల్లో గెలిచారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా లేనేలేదు ఎందుకు మరి పెద్దపల్లిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజీపై దర్శనం ఇస్తున్నారు ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుంటే నాయకుడే కావచ్చు ఓ ఎంపీపీకి భర్త అంటే అయితే మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో కూర్చోవడం పెద్దపల్లిలో చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం స్థానిక ఎంపీపీ బండారి శ్రవంతికి భర్త అంటే అంతకంటే ఇతర ప్రత్యేక హోదాలు లేవు టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో ముందు సీట్లో కూర్చుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ పెద్దపల్లి పట్టణం మండలంలో ఏ గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా బండారి శ్రీనివాస్ గౌడ్ అక్కడ వాలిపోతారు అంటే స్టేజ్ పైన కూర్చొని సభా కార్యక్రమాలు నడుపుతారు ఇలాంటి పెద్దరికం చేస్తున్న బండారి శ్రీనివాస్ గౌడ్ తీరుపై మండలంలో పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది చదువుకున్న స్త్రీలు అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షించారు అక్కడక్కడ మహిళలు తమ అధికారాన్ని భర్తలకు అప్పగించి మహిళా నాయకురాళ్ళు వంట ఇంటికే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సరిగ్గా ఇదే పద్ధతిలో పెద్దపల్లిలో కనిపిస్తోంది 4 ఏళ్ల నుండి బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ తోక పెద్దరికం భరించలేకపోతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని భర్తలతో లీడర్షిప్ను వాడలకు పరిమితం చేసి స్టేజీలపై అసలైన ఒరిజినల్ లీడర్లు అదే మహిళా లీడర్ల ప్రాతినిధ్యం పెంచాలని పెరిగే విధంగా ఆదేశాలు జారీ చేసి అమలు అయ్యే విధంగా చూడాల్సిందిగా కలెక్టర్ సంగీత సత్యనారాయణను కోరుతున్నారు